ఏంటి ఈ ఫలితాలు దేనికి సంకేతం? అధికార వైసీపీ పార్టీ అయితే ఊహించలేదు ఇంత ఘోర పరాజయం అని చెప్పి. మరొక టీడీపీ కూడా ఈ విధంగా వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓ పక్క టీచర్స్ మొత్తం అటు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కానీ పట్టుబద్దులు మొత్తం ఇటు టీడీపీకి వరుసగా వాళ్ళు ప్రభావాన్ని చూపించింది. ఎట్లా ఉంటుంది ఈ ఫలితాలు రాబోయే 2024 ఎలక్షన్లో మీరు ఎలా భావిస్తారు? ఇది ముందుగా మీ ఛానల్కి నమస్కారాలు తెలియజేస్తూ మార్పు మొదలైంది అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో రాజకీయాల్లో 151 సీట్లు వచ్చినాయి. నేను నెక్స్ట్ 175 టార్గెట్ మాదని ముఖ్యమంత్రి గారు తెనాలి సభలో ప్రసంగించారు. కానీ ఆ సూచనలు ఏమి కనపట్ల. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ ఎందుకు 2 సీట్లు కోల్పోయారు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికార పక్షం కూడా ఏదో మెకపూర్ గాంభీర్యంతో అంబటి రాంబాబు గారు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే 2 ఎమ్మెల్సీలు కూడా అది కూడా ఏంటి ఈ వీళ్ళ అనైక్యత వల్ల అనేక మంది పోటీ చేయటం వల్ల ఇదైంది తప్పితే టీచర్లు వీళ్ళు అమ్మట లేరు. యాక్చువల్గా చూసుకుంటే పట్టభద్రులు అనే వాళ్ళు తెలివిగల గ్రాడ్యుయేట్స్ వాళ్ళు 100 మందిని ప్రభావితం చేయగలరు. చేయగలరున్న అటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలు ఇన్ని అమలు చేస్తున్నా సంక్షేమ పథకాల్లో దేశానికే తలమానికం అని చెప్పి చెప్పుకుంటున్నా ఇప్పుడు అధికార పార్టీ మంత్రులు ఎందుకు 2 సీట్లు కోల్పోయారనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మూడోది కూడా పశ్చిమ రాయలసీమ కూడా టీడీపీకి అనుకూలంగానే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక 600 ఓట్ల మెజార్టీతో ఈ పాయింట్ చూసుకుంటే టోటల్గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. 2024 ఎలక్షన్స్ అనే ఆంధ్రప్రదేశ్లో నల్లేరిపై నడక కాదు, చాలా హోరావరిగా ఉంటుంది. దీంట్లో మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఓటు చీలనివ్వననేది సరికొత్త రాజకీయం. నిరంకుశ వైఖరితో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు. అభివృద్ధి చేస్తే పెట్టుబడులు వస్తే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తే సంతోషమే, దాన్ని మేము ప్రశ్నించాం. కానీ ప్రజల వ్యతిరేక పనులు చేస్తే మాత్రం సహించమంటున్నారు. ఆ టార్గెట్తో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ట్రయాంగులర్ పోరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తుంది. మీరన్నట్టు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు పరిపాలన చూశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు వస్తుంది? వివిధ జిల్లాల్లో పార్టీలోనే అంతర్గతంగా కుమ్ములాటలు ఎమ్మెల్యేలకి మంత్రులకి మధ్య ఉన్నది. నాట్ ఓన్లీ నెల్లూరని కాదు, మిగతా అన్ని జిల్లాల్లో ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్నది, వేరే ఉత్తరాంధ్రలో ఉన్నది, రాయలసీమలో ఉన్నది. ఇట్లా ఇన్ని ఇది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎలక్షన్స్ అనేది సవాలు. ఇప్పుడున్న టీడీపీ జనసేన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మొన్న ఎలక్షన్స్ని బట్టి ఏదైతే మీరు కోరుకున్నారో అది జరగదంటే ఇండైరెక్ట్గా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారనేది ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కనపడుతుంది. ఆ స్పీచ్లో అర్థం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే కనుక జరిగితే రాజకీయం చాలా ఓడివేడిగా ఉంటుంది. టీడీపీకి ఉన్న 40% ఇతనికి జనసేనకు ఉన్న 15-20% పెరుగుతుంది. అప్పుడు 55-60 అవుతుంది. ఈ ఫలితాలు చూసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అవును, వీళ్ళు సింగిల్గానే ఇప్పుడు ఈ రిజల్ట్ చూసి టీడీపీ హావా, రేపు పవన్ చంద్రబాబు నాయుడు గారికి కలిస్తే ఇంకా విజయం నల్లేరు మీద నడికే స్పష్టమైన మార్కు కనపడింది అని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇంకా 1 ఇయర్ ఎలక్షన్ ఉండగా ఇప్పుడే టెన్షన్ మొదలైపోయింది. అంటే అధికార పక్షంలోనూ ముందు ఎక్కువగా టెన్షన్ పడుతుంది అయితే అధికార పక్ష నాయకులు. అవునండి, అంటే మీరు అన్నట్టు స్వపక్షంలో విపక్షంలాగా అనేక మంది అధికార పార్టీల వాళ్ళు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా గలం ఇప్పుతున్నారు. ఒక శ్రీధర కృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. అంత ఈజీ కాదు ఇది సెట్ చేసుకోవడానికి. మేమంతా బాగానే ఉన్నాం, 170 సీట్లు మాయా అంటున్నారు తప్పితే సరైన రోడ్డు సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి, అయోమయం పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు. అన్నారు విశాఖపట్నం అన్న వీళ్ళు చెప్పారు. త్వరలోనే విశాఖపట్నం కూడా షిఫ్ట్ అవుతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అక్కడ గంజి చిరంజీవి గారు దాదాపు 35,000 ఓట్ల మెజార్టీతోటి, స్పష్టమైన మెజార్టీతోటి గెలుపొందారు టీడీపీ తరఫు. ఏంటి సార్ అక్కడ రాజధాని ప్రజలు కావాలనుకుంటున్నారా, దీన్ని బట్టి వద్దనుకుంటున్నారా? అంటే వాళ్ళు ప్రజలు యాక్చువల్గా కొన్ని హోర్డింగ్స్ కూడా అక్కడ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ ప్రజలు అసలు కోరుకోవాలి యాక్చువల్గా. మాకున్న ఆల్రెడీ అభివృద్ధి చెందింది అది. ఆల్రెడీ విశాఖ స్టీల్ ఉంది, మెట్రోపాలిటన్ నగరం, సీ కోస్ట్ ఎక్కువ ఉన్నది, రవాణా సౌకర్యం ఉన్నది, అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. విశాఖపట్నం ఏం కోరుకుంటున్నారు? ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధి కోరుకుంటున్నారు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కోరుకున్నారు తప్పితే విశాఖ రాజధాని కావాలని నేను కోరుకోవాలి. యాక్చువల్గా రాయలసీమ ప్రజలు రాయలసీమ రాజధాని కావాలని కోరుకోవాలి. వాళ్ళు ప్రజలు మొదటి నుంచి కూడా లాస్ అవుతుంది రాయలసీమ ప్రజలే. ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసేది ఏం లేదు సార్, ఇప్పుడు పోయి అభివృద్ధి చేసేది ఏం లేదు. ఇప్పుడు 13 లక్షల కోట్ల పట్టుబడి అంటున్నారు, 6 లక్షల మందికి ఉద్యోగాలు అంటున్నారు. ఇప్పుడు వస్తాయని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ ఎలక్షన్స్ రావాల్సిందే.
ఇంకొక 10 మాసాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే అన్నీ ఆగిపోతాయి. ఇంకెక్కడ అభివృద్ధి ఉంటుంది? ఇన్నాళ్ళు ఏమైంది మరి విశాఖపట్నం అభివృద్ధి, విశాఖపట్నం ఇదేంది అనేది? మరి ఎందుకు మీరన్నట్టు అక్కడ ఎలక్షన్స్లో కూడా వైసీపీ అధికార పక్షం ఓడిపోయింది ఇప్పుడున్న అంటే పట్టభద్రులు టీచర్స్ తెలివి వెళ్ళాలి. సరే వీళ్ళకే అనుకూలంగా ఉన్నారని చెప్పి ఎమ్మెల్సీయో టీచర్స్ 2 వచ్చినాయి అనుకోవచ్చు. కానీ టీచర్స్లు కానీ ఉద్యోగుల సంఘం బొప్పరాజు గారు వీళ్ళంతా ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు, నిరాదక్షలు ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగ సంఘాలన్నీ కూడా మీకు మద్దతు తెలియజేయాలిగా. ఉద్యోగ సంఘాలు పాజిటివ్గా ఉంటే వాళ్ళకి 60 సంవత్సరాల వయసున 62 సంవత్సరాలు పెంచి వాళ్ళకి ఇవ్వాల్సింది అన్నీ కూడా ఎరియర్స్ ఇవ్వాల్సి వస్తుందని 62 పెంచారు. ఎవరికి ఉపయోగం? చాలామంది దానివల్ల బాధే తప్పితే ఉపయోగం లేదు. రెండోది పిఆర్సీ డిఏ ఎరియర్స్ రెండు కలిపి దాదాపుగా 16,000 కోట్లు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి, ఉద్యోగులకి ఇవ్వాల్సిన చిచ్చుల బకాయిలు ఏదో నిన్న మొన్న 3,100 కోట్లు ఇస్తానని చెప్పి నెలాఖరికి చెప్పారు. అంటే ఎమ్మెల్సీ దృష్టిలో పెట్టుకుని అనుకోవాలి కదా, అది కూడా విడతల వారీగా ఇస్తున్నారు. అది కొద్దిగా ప్రభావితంతో టీచర్లో ఉండొచ్చు తప్పితే. మూడో క్వశ్చన్ ఏంటంటే టీచర్స్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన నిర్ణయమే కానీ ఏ దేశంలో, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, 324 ప్రకారం ఏర్పడింది. దాని ప్రకారం వాళ్ళ యొక్క ఇది టీచర్స్ డ్యూటీ చేస్తారు. ఎలక్షన్ డ్యూటీ టీచర్స్ నీకు వ్యతిరేకంగా, నువ్వు ప్రభుత్వ పథకాలు నీకు అనుకూలంగా చేస్తే టీచర్స్ని ఎందుకు భయం? టీచర్స్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి ఎందుకు తొలగించాలి? ఇవన్నీ కూడా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నారండి. టీచర్స్ని లోపల ఎలక్షన్స్ ఉంటేనే మంచిది, బయటకు వస్తే ఇంకా వ్యతిరేక ప్రభుత్వం ఇంకా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పథకాలు లేవు కదా, వాళ్ళకి ఉన్న ఎరియర్స్, వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ ఇవన్నీ అందట్లేదు కదా. 16,000 కోట్లు ఇచ్చి నువ్వు ఎందుకు 3,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నావంటే 2017 నుంచి ఏమైంది? ఈ రివర్స్ పిఆర్సీ ఏంటి ఇంట్రొడ్యూస్ చేసింది? దీనివల్ల అందరూ కూడా నలిగిపోతున్నారు. టీచర్స్ కదా, ఉద్యోగులు అందరూ కూడా ఈ రివర్స్ పిఆర్సీ ప్రవేశపెట్టింది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారే. దీనివల్ల 2017-18 నేను చూసుకుంటే ఈ 2-3 సంవత్సరాల్లో విపరీతమైన వ్యతిరేకత అధికార పక్షం మీద ఉద్యోగ సంఘాల్లో కలిగింది మాట వాస్తవం. ఇదంతా సైలెంట్ ఓటింగ్ పడిపోయిందంటారా? డెఫినెట్గా సైలెంట్ ఓటింగ్ అండి. ఎందుకంటే ఇది దీనివల్ల ఇంటెలెక్చువల్స్ ఊరకనే ఉండరు, వాళ్ళు చైతన్యవంతం చేస్తారు. రచ్చబండలు గ్రామాల్లో వాళ్ళు ఒక 50 మందిని కలిసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎట్లా అయితే పెట్టుకుని రేపు ఎలక్షన్లో ముందుకెళ్ళొచ్చు, మళ్ళీ అధికారం రావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో, వాలంటీర్ వ్యవస్థ కంటే టీచర్లు చాలా పవర్ఫుల్గా ఉంటారు. వాలంటీర్ వ్యవస్థను నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలంటే. ఎస్ వాలంటీర్ వ్యవస్థలో విపరీతమైన ఇది వచ్చింది. వాళ్ళకి సరైన జీతాలు లేకపోవచ్చు, వాళ్ళలో వ్యతిరేకత కావచ్చు, వాళ్ళు కొంతమంది అధికార పక్షానికి చేస్తున్నారు మిగతా వాళ్ళకి చేయట్లేదని కావచ్చు, అనేక రకాల ఆరోపణల్లో వాలంటీర్ వ్యవస్థ ఆయన అనుకున్నది ఒకటైతే రివర్స్ అయింది. వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ప్రతి 50 మందికి ఒక వ్యక్తి లీడ్ చేస్తే ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లగలిగితే ఎందుకు ఈ తీర్పు వస్తుంది? ఖచ్చితమైన సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, అంత సమాచారం ఉంటుంది. రేపు ఎక్కడికి పోకుండా వాళ్ళ సమాచారాన్ని ప్రభుత్వ గుప్పిట్లో పెట్టుకోవడానికి వాలంటీర్ వ్యవస్థని ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ అది రివర్స్ అయింది. ఇక్కడ ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా దీని వెనక ఈ ఎలక్షన్స్లో ఇలా ఈ యొక్క రిజల్ట్ రావడం వెనక జనసేన కూడా సపోర్ట్ ఉన్నది అని చెప్పి చెప్పారు. ఆయనకు అనుభవంతో ఆయన మామూలుగా చెప్పడే. ఇంకో టీడీపీ నాయకులు క్రియాశీలకమైన వ్యక్తి కూడా జనసేన మాకే సపోర్ట్ చేసింది అన్నారంటే ప్రభుత్వ ఓటర్ వచ్చేయాలని మనం నా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెందించడమని పవన్ కళ్యాణ్ ఇక్కడ నినాదం. చాలామంది బయట చర్చి కూడా పవన్ కళ్యాణ్ గారిలో స్పష్టమైన చేంజెస్ కనపడుతున్నాయి, చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మొత్తం మీద తీసుకున్నట్టు ఎలక్షన్ ఫలితాలు కావచ్చు, ఎవరి వలలో ఎవరు పడ్డారంటే వైసీపీ వలలో టీడీపీ జనసేన పడింది, లేదంటే టీడీపీ వలలో టీడీపీ జనసేన వల్ల వైసీపీ పడిపోయింది అంటే అంటే రివర్స్ వాతావరణం ఇక్కడ మీరు అన్నట్టు. ఎందుకంటే Why not 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏంటంటే అదేదో కేడర్లో సంతృప్తి పరచడానికి, కేడర్లో చైతన్యం తీసుకురావడానికి, వెళ్ళిపోయే వాళ్ళని ఆపడానికి ఉపయోగపడుతుంది తప్పితే నీకు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీకెందుకు ప్రజలు దూరం అవుతారు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇసుక కొరత వల్ల అనేక మంది బిల్డర్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి హైదరాబాద్ కర్ణాటక వెళ్ళిపోయారు. లిక్కర్ సిండికేట్లు అనేక ఆరోపణలు వచ్చినాయి. తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఋషికొండ లాంటి విశాఖపట్నం సౌమ్యమైన ప్రజల్ని కొండ మొత్తం కూడా ధర్మాన బ్రదర్స్ గుడిపై కేకులా కట్ చేసేసుకున్నారు. ఇవన్నీ ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత విత్ ఆధారాలతో సహా ఈనాడు లాంటి జ్యోతులైన ప్రధాన ప్రతిపక్షులు ఉన్నప్పుడు ఆధారాలతో ఆ మంత్రులు తీసేస్తే నీ చిత్తశుద్ధికి ప్రజలు కూడా జయజయలు కొడతారు. కానీ ఆ మంత్రుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇక్కడ అధికార పక్ష వాళ్ళు ఎక్కడికక్కడ ఇసుక క్వారీలు ఇవన్నీ కూడా చేస్తే దందాలు చేస్తున్నప్పుడు ప్రతిపక్ష ప్రజలు చైతన్యవంతులు చూస్తూ ఉంటారు. మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా స్థితప్రజ్ఞతో ఎక్కడ ఏది మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలో
పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తి. ఎందుకంటే అండి, అప్పుడప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు చూసుంటాం, ఆమె 4 గంటలు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరిగితే 3 గంటలు వెయిట్ చేసిన ప్రజలు ఆమె కోసం ఒక్కళ్ళు కూడా పోకుండా ఉన్నారు. ఆ తర్వాత నిన్న 6 గంటలు లేటుగా మచిలీపట్నంలో సభకి పవన్ కళ్యాణ్ వెళ్ళినా ఒక్కళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. డేట్ కూడా మారింది, 14/15 అయింది, లక్షల మంది జనం ఒక్కళ్ళు కూడా వెళ్ళాల. అంటే ఏదో ఆయనకి ఎందుకు వస్తున్నారు? సో మొన్న మీటింగ్ కూడా అర్ధరాత్రి 1 గంట వరకు. అదే డేటు మారినా కానీ ప్రజలు ఒక్కళ్ళు కూడా వెళ్లకుండా ఎందుకు? ఇదేదో చెప్తాడు ఇతన్ని. ఇన్నాళ్ళు ఒక్క సీటు కూడా మనం గెలిపించుకోలేకపోయాం, ఒక్క సీటు గెలిపిస్తా వైసీపీ వాళ్ళు పట్టుకుపోయారు, భీమవరంలో గాజువాక్లో పోటీ చేసినా గెలిపించుకోలేకపోయాము అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇతనిలో ఇతన్ని వస్తే ఇంత ఇన్నకాలం 60 సంవత్సరాల భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో రాలేదు. ఒకప్పుడు బ్రాహ్మణులు వచ్చిన తర్వాత కమ్మారెడ్డి తప్పితే ఎవరు? మిగతా సప్రెసర్ గ్రూప్స్ కాపులు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 27%. ఎందుకు కాపులు రాజ్యాధికారం దూరంగా ఉన్నారు? ఇన్ని ఓట్లు చీల్చి ఏదో 5 తాయిలాలు ప్రకటించి 4-5 మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన ఆ జాతికి ఒరిగిందేం లేదు. ఆయన కూడా బీసీల యొక్క సమావేశం పెట్టాడు చక్కగా, బీసీలను సంఘటన చేయడానికి ఎస్సీ ఎస్టీల్లో చైతన్యం తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు, అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాపులు కూడా సమావేశం వచ్చి మీరు అందరినీ కలుపుకుంటారు రాజ్యాధికారం, ఈ కులంలో పుట్టినంత మాత్రం కులాలన్నీ కలిసి పెద్దన్న పాత్ర పోషించాలని మన జావయ్య గారి నేతృత్వంలో బృందం కలిస్తే ఇవన్నీ కూడా మంచి ఇండికేషన్, ఒక గుడ్ మూవ్. అంటే కులాలు కలిపే సిద్ధాంతాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇంతవరకు రామ్మనోహర్ లోహియ లాంటి వ్యక్తి చెప్పారు సార్, నిద్రావస్థలో ఉన్నది బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికు దూరంగా ఉన్నారు, ఒక 2 వర్గాలు మాత్రమే పరిపాలిస్తారు, ఇది మారాలి అని. కరెక్టే, ఆ నిద్రావస్థలను తట్టిలేపే నాయకుడు పవన్ కళ్యాణ్ రూపేణా ఉంటున్నారు. ఒకవైపు బీజేపీ కూడా మోడీ అంత చరిష్మా ఉన్న లీడరు, ప్రపంచంలో అత్యంత జనాభా జనాదరణ ఉన్న నాయకుడు, రేపు మోపు నోబెల్ ప్రైజ్ కూడా ఆయన పేరు వినపడుతుంది. అటువంటి మోడీయే 45 నిమిషాలు వైజాగ్లో అపాయింట్మెంట్ ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ ఏం చూసి ఇచ్చుంటాడు అంటే చిత్తశుద్ధి. 10 సంవత్సరాలైనా పార్టీ పెట్టి రూపాయి ఎవరి దగ్గర తీసుకోకపోయినా తన సొంత డబ్బుతో సినిమాలతో వచ్చిన డబ్బుతో ఆయన పార్టీ నడుపుతున్నాడు. అంటే ఏదో ఉంది ఆయనలో, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి తనకంటూ తను కృషి చేస్తున్నాడు. అది అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎలక్షన్స్ మీరు చెప్పినట్టు గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు, ఇంటెలెక్చువల్స్ గెలుపు వెనక కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర, జనసేన యొక్క కార్యకర్తల యొక్క పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేసుకోవాలంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధికార పక్షం. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70 mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70 mm. Hi, this is Parasuram. Please subscribe to 70 mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70 mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70 mm. Please subscribe to Telugu 70 mm.